పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఎంపిక విషయంలో వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడు తీరుపై మంత్రి పేరు నిన్నని మండిపడ్డారు. అభ్యంతరాలుంటే ముఖ్యమంత్రికో లేదా ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజును గెలిపించుకున్నందున చెప్పుతో కొట్టుకుని నిరసన తెలపడాన్ని పేరు నిన్నని తప్పుబట్టారు. పార్టీలు మారినప్పుడల్లా సుబ్బారాయుడు ఎన్ని చెప్పులతో కొట్టుకుంటున్నారని నిలదీశారు. పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పదవులైన వచ్చేసి ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం కొనసాగుతూ ఈ రకంగా ప్రవర్తించడం మాట్లాడటం అనేది ఆయన విలువనే తగ్గించేటువంటి పరిస్థితి. రాజకీయాలు కావాలంటే ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. నర్సాపురం జిల్లా చేస్తూ నర్సాపురం జిల్లాకి భీమవరం హెడ్ క్వార్టర్గా చేసింది ఎవరు? ప్రభుత్వం చేసింది. దాంట్లో ఎమ్మెల్యే నిర్ణయానికి ఏం సంబంధం ఉంటుంది? భీమవరం అనేది 7 నియోజకవర్గాలకి అందుబాటులో ఉంటుందని చెప్పని భీమవరంని ఎంచుకోవటం జరిగింది. ఒకవేళ సుబ్బారాయుడు గారికి ఏమన్నా దాని మీద అభ్యంతరాలు ఉంటే వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి అభ్యంతరాలని చెప్తే అది సముచితమైంది పద్ధతి. అంతేగాని ప్రసాదరాజుని రాజకీయంగా అడ్డు తొలగించుకుందామని, ప్రసాదరాజు గారి మీద ఇంత బురదేసి రాజకీయంగా పతనం చేద్దామనేటువంటి ఆలోచన చేస్తే ప్రజలన్నీ గమనిస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. వారికి నర్సాపురంలో రోడ్ల మీద చెప్పులు అంటే అది మనం నిర్ణయం మార్చుకున్నప్పుడల్లా, మనం మనకు నచ్చినప్పుడల్లా చెప్పుతో కొట్టుకోవాలంటే ఇప్పుడు ఆయన బోల్డన్ సార్లు కొట్టుకోవాలి. 2000 చంద్రబాబు నాయుడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినందుకు కొట్టుకోవాలి? ఇట్లా బోల్డ్ ఉంటాయి కాదు, అది కరెక్ట్ కాదు. ఆయన చాలా పెద్దోడు, మా అందరికీ, మేమందరం అన్న అని గౌరవిస్తాం. కేవలం ఆయన స్థానిక రాజకీయాల్లో సుబ్బారాయ మన ప్రసాదరాజుని చంపేద్దామని చెప్పని రాజకీయంగా దాన్ని వాడుకోవటం అనేది కరెక్ట్ కాదు.